अंदर की नमस्कार अंडी, वेलकम बैक टू रागलत चैनल। नेनु मीकु वीडियो लो डीएससी ड्राइवर्स अंटे एला इनिस्टलेशन चेसुकोवाली अन्न दानि गुरिंचि अयिते चेप्पालनुकुंटुन्नानु। अयिते मुंदुगा मनमु मनकैते जिल्ला डिस्ट्रिक्ट वाळ्ळु इच्चारु एवैते ड्राइवर्स इच्चारो आ वाटिनि इलागा वाट्सएप लो गानी टेलीग्राम लो गानी मनमैते षेर चेसुकुंटा उंटां काबट्टि అందులోంచి మనం ఈ డిఎస్సి సైనర్ అనే దాన్ని ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసుకుంటాం। అయితే ఈ డిఎస్సి సైనర్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోవడానికినప్పుడు ఇలా మనకి ఎర్రర్ మెసేజ్ ఆల్రెడీ మన సిస్టమ్ లో కనుక ఉన్నట్లయితే అలా వస్తుంది, లేదంటే డైరెక్ట్ గా డౌన్లోడ్ అయితే మనకి అవుతుంది। ఆ డౌన్లోడ్ అనేది అయిన తర్వాత మనం ఇన్స్టలేషన్ చేసుకుంటాం। చూడండి డౌన్లోడ్స్ లోకి వచ్చింది, డౌన్లోడ్స్ లోకి వచ్చిన దానికి మనకి అవన్నీ మనం పంపించారు, అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం। అందులో ఒక డిఎస్సి సైనర్ అనే దాని మీద కనుక మనం క్లిక్ చేసుకొని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే దానికి క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, బ్రౌజర్ కన్ఫిగరేషన్ చేసుకోమంటది। మనం క్రోమ్ లో కనుక ఎక్కువ వాడాలి అనుకుంటే క్రోమ్ తాలూకా బ్రౌజర్ కన్ఫిగరేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట। అది బ్రౌజర్ కన్ఫిగరేషన్ ఆటోమేటిక్గా ఇలాగా వచ్చేస్తుంది। అదేవిధంగా జావా ఇన్స్టలేషన్ చేసుకోమని వస్తుంది, జావా కూడా డౌన్లోడ్ జావా అని వస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకుంటాము। మనం ఒక్క డిఎస్సి సైనర్ అనే దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి దీనికి కావాల్సిన అన్ని సెట్టింగ్స్ కూడా అందులోనే మనకి వచ్చేస్తాయి, మనం వేరువేరుగా చేసుకోకపోయినా పర్వాలేదు అనమాట। సో చూడండి జావా అనేది డౌన్లోడ్ చేసుకుంటాము, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనము ఇన్స్టలేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। చూడండి ఆల్రెడీ మనకి జావా అనేది ఒకటి ఇచ్చారు, కానీ దాన్ని కాకుండా ఇప్పుడు డౌన్లోడ్ చేసింది మనకి ఇది వచ్చింది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట। ఇన్స్టాల్ చేసుకుంటే ఆ జావా అనేది డౌన్లోడ్ అవుతుంది, చూడండి ఇన్స్టాల్ చేసుకుంటాము, ఇన్స్టాల్ చేసుకుంటే జావా వెర్షన్ మన సిస్టంలోకి వచ్చేస్తుంది అనమాట। అంటే జావా లేకపోయినా కూడా ఈ డిఎస్సి సెట్టింగ్స్ అనేవి మనకి బ్రౌజర్ పనిచేయదు, ఆ డిఎస్కే మనం అప్రూవ్ చేసేటప్పుడు గట్ట మనకి సిస్టమ్ తాలూకా అలర్ట్ మెసేజ్లు అనేవి వస్తాయి, మీకు జావా లేదు, మీరు అప్డేట్ చేసుకోలేదు అని వస్తుంది అనమాట। సో మనం ఒక్క డిఎస్సి సైనర్ మీద మనం క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వెళ్తే బ్రౌజర్ సెట్టింగ్స్ చేసుకోమంటుంది, అలాగే జావా కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది। ఆటోమేటిక్గా ఆ పేజ్కి అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట, కన్వర్ట్ అయ్యేటప్పుడు మనం ఆ పేజ్కి వెళ్ళి జావా అనేది ఇన్స్టలేషన్ చేసుకుంటాం। చూడండి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ జావా అని వచ్చింది, ఓకే చేస్తాం। మళ్ళీ మనం డిఎస్సి సర్వర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఆ డిఎస్సి సైనర్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ చేసుకుంటున్నాం। ఈ డిఎస్సి సైనర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్రౌజర్ సెట్టింగ్స్కి వెళ్తుంది, చూడండి క్రోమ్లోకి వెళ్ళి మనకి ఈ క్రోమ్ దీని మీద ఈ యొక్క వెబ్ అడ్రస్ అనేది మనకి టైప్ చేయమని చెప్తుంది అనమాట। సో చూడండి ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి, మనం ఓకే ఓకే చేసుకుంటూ వెళ్ళడమని ఈ క్రోమ్ మనం ఓపెన్ చేసి ఈ అడ్రస్ అనేది ఇక్కడ మనము టైప్ చేసుకోవాలి। వెబ్ అడ్రస్ దగ్గరికి మనం టైప్ చేసుకున్నట్లయితే మనకి చూడండి ఇది ఆల్రెడీ నేను చేస్తాను కాబట్టి అనేబుల్డ్ అని వచ్చింది, అక్కడైతే డిజేబుల్డ్ అని ఉంటుంది అనమాట, అలాగ ఉంటుంది, అక్కడ మనం అనేబుల్ అని మార్చుకుంటాం। మార్చుకొని కిందన రీలాంచ్ అని ఉంది కదా, దాన్ని రీలాంచ్ అనే దాని మీద క్లిక్ చేస్తే అది మనకి ఆ క్రోమ్ అనేది మన యొక్క డిఎస్కేతో మనం పనిచేయడానికి క్రోమ్ అనేది సెట్ అవుతుంది అనమాట, అంటే అది రెడీ అవుతుంది, ఆ క్రోమ్ బ్రౌజర్ అనేది రెడీ అవుతుంది మనకి డిఎస్కే సైనర్తో మనం యూస్ చేయడానికి। అలాగే మనకి ఇక్కడ ఏ బ్రౌజర్లో మనం చేయాలనుకుంటే ఆ బ్రౌజర్ సెట్టింగ్స్ మనం అనేది చేసుకుని రీలాంచ్ అనేది చేసుకుంటే మనకు ఆ బ్రౌజర్ అనేది మనం డిఎస్కే యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట। అది ఇప్పుడు మనం ఏం చేసాము, డిఎస్సి సైనర్లోనే అవన్నీ మనకి ఇంకా అవసరం లేదు, డ్రైవర్స్ చేసుకోవచ్చు లేదంటే లేదు, తర్వాత మన యొక్క ఈ పాస్ డిఎస్కే అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి। సో దానికి మనకైతే మన యొక్క దిస్ పీసీకి వెళ్తారు, దిస్ పీసీకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది సీడీ డ్రైవ్ అనేది, ఆ సీడీ డ్రైవ్ మీద మనం డబుల్ క్లిక్ చేసినట్లయితే అది కూడా లాంగ్వేజ్ అడుగుతుంది, ఓకే అంటాము, ఇంకా నెక్స్ట్ 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 అని మనం లాస్ట్కి ఫినిష్ అని కొట్టడమే ఇన్స్టాల్కి వెళ్తుంది, అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది। ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ అని దాని మీద క్లిక్ చేస్తాం, ఇక్కడ చూడండి అప్డేట్స్ అండ్ డౌన్లోడ్స్ అని అడుగుతుంది, మనం ఆ డౌన్లోడ్స్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకు అప్డేట్స్ ఏవైనా ఉంటే డౌన్లోడ్ అయిపోతాయి, లేదు అంటే మనం డిజిటల్ కీ పెట్టిన తర్వాత మనము డిజిటల్ కీ మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆ డబుల్ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డిజిటల్ కీ పిన్తోని లాగిన్ అయినప్పుడు కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట, అక్కడ కూడా అప్డేట్ ఆప్షన్ ఉంటుంది, లేదు అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసి కూడా మనం అప్డేట్ ఆప్షన్ చేసుకోవచ్చు।
తర్వాత డిజిటల్ కీ సెట్టింగ్స్ ఇది మాత్రం కాస్త జాగృతగా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఈ డిజిటల్ కీ సెట్టింగ్స్ లో మనకి డిఎస్సి సైనర్ అనే సింబల్ మనకి కనిపిస్తే పర్వాలేదు, కనిపించకపోతే మనకు డెస్క్ టాప్ మీద ఉన్న సింబల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో ఆ పెన్ డ్రైవ్ సిస్టమ్ దగ్గర కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఫస్ట్ సి డ్రైవ్కి వెళ్తారు. సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత విండోస్కి వెళ్తారు. విండోస్కి వెళ్ళిన తర్వాత సిస్టమ్ 32 అని ఉంటుంది, ఆ సిస్టమ్ 32 మీద క్లిక్ చేసుకుంటారు. తర్వాత దీనిలో డ్రైవర్ మన యొక్క డిజిటల్ కీని మనం సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మన డిజిటల్ కీ పనిచేస్తుంది, లేదు అంటే అలర్ట్ మెసేజ్లు వస్తాయి. మనం రాంగ్ సెలక్షన్ చేసుకున్నా కూడా అలర్ట్ మెసేజ్లు వచ్చి మనకి సైన్ అనేది అప్రూవ్ అవ్వదు. సో చూడండి ఇక్కడ మనం మన యొక్క డిజిటల్ కీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది అనమాట ఓపెన్ అయిపోతుంది అనమాట. లేదు అంటే సింగిల్ క్లిక్ చేసి ఓపెన్ అనైనా పెట్టవచ్చు, లేదంటే డబుల్ క్లిక్ చేసి సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఓకే అంటుంది. అలా మళ్ళీ మనం డిజిటల్ కీని ఒకసారి తీసుకుంటాం, మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని మనం డిజిటల్ కీ పెట్టిన ప్రతిసారి కూడా ఆ డిఎస్సి సైనర్ సింబల్ మీద రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి ఈ పాస్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటుంటేనే మనకి సైన్ అప్రూవల్ అవుతుంది. చూసారా అప్రూవల్ అయిపోయింది కదా. ఒక డిఎస్సి సైనర్తోనే అన్ని సెట్టింగ్స్ కూడా మనకి అప్రూవ్ అయిపోతాయి. ఇంకా అవన్నీ మిగతావన్నీ బుర్రలు పెట్టుకోకుండా ఒక డిఎస్సి సైనర్ కరెక్ట్గా చేస్తే స్టెప్ వైజ్ కూడా మనం కనుక చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోయి మనకి డిఎస్సి అనేది రెడీ టు యూజ్లో ఉంటుంది అన్నమాట. ఇదండి డిజిటల్కి ఇన్స్టలేషన్ చేయడానికి ఇది చాలామంది అడుగుతున్నారు, అందుకని నేను ఈ వీడియో చేశాను. సో మీరు దీన్ని ఫాలో అయ్యి మీ డిజిటల్కి డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.